టీచర్ అయినా స్టూడెంట్ అయినా నువ్వే పులిహోరా కలిపేసే. ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా నిమ్మకాయలే తీసుకోవాలి. हर खाली मस्ते गायब हो जाती है, पत्ती पत्ती गुलाब हो जाती है. अरे क्लच मशीन और वो మొదలు పెట్టండి. దివేష్ అనేది ఒక ఇంట్రడక్షన్ కదా. భాయో ఆర్ బహనో ప్రెజెంటింగ్ యూ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. వీరుడొచ్చాడు వీరుడొచ్చాడు వీరాధి వీరుడొచ్చాడు. Hey, y'all, come look at this. కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్ తీసుకున్నా, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే కొద్దిగా ఐడి ఉంటా. సో ఆ పోలీస్ ఆర్మీ పోదామని ప్లాన్ ఉండే. పోలీస్ ఆర్మీ పోదామని ప్లాన్ ఉండే. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయి అన్ని చెప్పండి. అన్ని మొహటో కోసడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. ఏం వాడకవయ్యా అబ్బో. A few inches later. మీ అందరు నాకు వెళ్తుడు తక్కువ ఉన్నాయా? నేను మీ వెళ్తురు పోతే సార్ టౌన్ అనుకుని అందరు ఒక్కసారి చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు, నీకు హనుమంతుడు ఉన్నట్టు. తరం మారింది, హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు అంతేలే. One eternity later. ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. గైస్, మీరు గేమ్స్ ఆడుతూ మనీ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారా? అయితే మీకు బెస్ట్ గేమ్స్ నేను చెప్తాను, అవే ప్లే టు ఎర్న్ ఎన్ఎఫ్టీ గేమ్స్. గైస్, దీనిలో ఎటువంటి గ్యాంబ్లింగ్ ఉండదు. ఇందులో సింపుల్గా మీరు గేమ్ ఆడాలి అండ్ ఇన్ గేమ్ రివార్డ్స్ ఎర్న్ చేయాలి, అండ్ ఈ రివార్డ్స్ని మీరు ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్లో రియల్ మనీ కింద ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పాండమిక్లో మనీ ఎర్న్ చేయడం కోసం ఫిలిప్పీన్స్ వాళ్ళు ఎన్ఎఫ్టీ యాక్సీ ఇన్ఫినిటీ గేమ్ ఆడటం జరిగింది.
ఈ టాపిక్ ని యాక్సీ ఇన్ఫినిటీ ఫిలిప్పీన్స్ డాక్యుమెంటరీలో కవర్ చేశారు. గిల్డ్ గేమ్స్ ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ గేమింగ్ డిఏ అని బిల్డ్ చేస్తున్నారు. అక్కడ మన అందరం కలిసి ఎన్ఎఫ్టీ ప్లే టు ఎర్న్ గేమ్స్ ఆడొచ్చు. అలాగే చాలా మంది స్కాలర్స్ యాక్సీ ఇన్ఫినిటీ గేమ్ ఆడుతూ మనీ ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు 7,300 డిస్కార్డ్ మెంబర్స్లో వాళ్ళు 100 స్కాలర్షిప్స్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మీ గేమింగ్ అవర్స్ తప్ప ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాల్సిన అవసరం లేదు. సో గైస్ చూసారు కదా ఎన్ఎఫ్టీ ప్లే టు ఎర్న్ గేమ్స్ గురించి. సో మీరు కూడా ఇలానే గేమ్స్ ఆడి మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే వెంటనే గిల్డ్ గేమ్స్ డిస్కార్డ్ సర్వర్ జాయిన్ అయ్యి గేమ్స్ ఆడి మనీ ఎర్న్ చేయండి. గిల్డ్ గేమ్స్ డిస్కార్డ్ సర్వర్ లింక్ నేను మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వెంటనే ఆ లింక్ పైన క్లిక్ చేసి సర్వర్లో జాయిన్ అవ్వండి. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటావు అబ్బా. ఒకటి మీరు ఇంకా కనుక లైక్ చేయకపోయి ఉంటే, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి అని కొంచెం డిఫరెంట్ గా అంటావు నీ స్టైల్. లేదు ఒకసారి నాకే గుర్తులేదు అది. లేదు లైక్ చేయకపోతే మీ పిల్ల వేరు తెలియదు చెప్తున్నాడా? ఈ వయసులో నేను ఉన్నారంటే ఆ వయసులో అబద్ధం బోల్తే అబద్ధం చెప్పాలంటే టీజీ దగ్గర నేర్చుకోవాలి. గైస్ ఒక నిమిషం సౌండ్ పెట్టి కట్టి పెట్టు. సరే హలో హలో వినిపిస్తుందే? నేను ఒకటి అడుగుదా ఆన్సర్. హలో ఏ కలర్ డ్రెస్ చెప్పు. అది రామ్ దొరికిపోయాడు దొరికిపోయాడు. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు గైస్. దొరికిపోయాడు దొరికిపోయాడు. నువ్వు నువ్వు లైవ్ ఓపెన్ చేస్తుంటే ఈ పాటి కలర్ చెప్పేవాడు. డ్రెస్ వేసుకున్నా నీ ఫేస్ క్యాప్ లేదు. నేను ఎక్కడి నుంచి అది చెప్పాలి? పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నా. పింక్ కలరా? నేను కాదు అది రెడ్ లక్ ఉంది ఆరెంజ్ లక్ ఉంది కొద్దిగా. అది వంకాయ వంకాయ కలర్ డ్రెస్ చూడు. లెక్క ఒకసారి అందులో ఇంకొంచెం గ్రీన్ ఇంకొంచెం రెడ్ అన్ని కూడా కలపచ్చు కదా. ఇంకొన్ని కలర్స్ వదిలేసావు. బ్లాక్ అయిపోతుంది. బిస్కెట్ ఏమైంది? ఏ కలర్? అది నాకు క్లారిటీ లేదు. అంటే ఏ కలర్ అని అంటారు తెలియదు. సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా. అదే మళ్ళీ లేదంటే ఫస్ట్ చెప్తుంటే నేను ఆ కలర్ పేరు. అయ్యో రామా నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు నా ఐడియా ఎలా వస్తాయండి మీకు? అయ్యో అరే లోపల కూడా నాకు పట్టుకుంటా. అరే క్లచ్ మెషిన్ ఆర్ వాట్? నీకోసం పాట రాసిన. పాడు పాడు మంచిదైతే పాడు. నటాషలో లోక మొత్తం సుని దేవత. హర్ ఖాళీ మస్తే గా బో జాతీ హై, పత్తి పత్తి గులాబ్ హో జాతీ హై, తూ నా డాలీ మై ఫిదా నజరియా వర్నా శబ్నమ్ శరాబ్ హో జాతీ హై. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? పాట మంత్రాలు కాదు. సరిపోయింది. ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట. చలియే షురూ కర్తే హై. అందమైన నటశ, అందమైన నటశ, అందులో ఆకాశం తన కళ్ళు. కాదు ఏదో స్కూల్లో టీచర్ ఏ హోంవర్క్ చేసావు లేదా నువ్వు నిన్న చదువుకు వచ్చిందంత చెప్పు అన్నట్టు అంటే చెప్పినట్టు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. మా టీచర్ అయినా స్టూడెంట్ అయినా నువ్వే
పులిహోరా కలిపేసే ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా నిమ్మకాయలు తీసుకోవాలి. లేదు బ్రో, లేదు లేదు, పసుపు పసుపు ఉంటే కొంచెం సెట్ అవుతుంది. పసుపు వేసుకుని రైస్ గట్టిగా ఉడికిందా లేదా స్మెల్ చూసి చెప్పి. నేను నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. మా మామ పాట. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్ కెరియర్. హే నటాషా, ఓలా పిల్ల, గుండెల్లో దింపావే ఓ గోలా. నీ వల్ల నీ కళ్ళను మర్చిపోయిన పాట గుర్తురాలే. కళలో చూపు ఉన్నది, ఆ చూపులో అందం ఉన్నది. బాబు రోజులు ఇన్ని ఎక్కడ దాసావయ్యా. ఇలాగే సార్, కొంచెం ఆటుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆటుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడే కార్ కార్ పైన దిగాడు దిగాడు ఎక్కడ చచ్చిపోతా. ఓయో చస్తావు అబ్బా, నేను తెలుసా నిజానికి వెనక్రా వెనక్రా కేబిఆర్ అయితే నేను కూడా భయపడాలి పోయినా. అది చాలా పవర్ఫుల్ అయితే బాబు. అది కాదు మ్యాటర్, అదే మ్యాటర్. అందమైన అమ్మాయి రావాలి నా అలాంటి అమ్మాయి అని చెప్పి కోరు. నాకు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. రంగుతో అన్ని జరుగుతాయి కదా. జరుగుతాయి. మంచి అమ్మాయి రావాలి రమేష్ కి నాలాంటి అమ్మాయి. అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు. అమ్మాయి ఇన్ ద సెన్స్ అంటే చెల్లి గానా అక్క గానా? ఇలా అయితే అమ్మాయికి ఏంటి, రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య ఒక్కలే కదా బ్రో. సరిపోతారు ఒకసారి నాకు డౌటే. మాకు చెప్పలేదు కానీ వెనకాల ఆల్రెడీ ఒక నలుగురు ఐదుగురు ఉంటారు. నువ్వు అన్నంబడే రేపు నేను బయట పోయినప్పుడే నాకు అందమైన అమ్మలు కనిపించాలంట. ఒకసారి తర్వాత ఇంకా పడిపోలాం చూసి కళ్ళ సరి కింద పడాలా పంచమైన ఇంచు కింద పడతా అంత రియలైజ్ అయితే కళ్ళు అనుకుంటా. అలా జరిగింది అనమాట ఈజీతో కలాబ్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ఫర్ కొలాబరేటింగ్. ఏ ఎవడు స్పీడ్ కొట్టు నేను చెప్పాను పక్క హ్యాకర్ వస్తాడని నేను చెప్పాక ఆల్రెడీ మీకు. ఏమో మీ లాబీలు వస్తున్నారు నాకు రోజు వస్తారు.
హ్యాకర్స్ పోయ్ మా ఏంటి ఇలా అంటాడు ఆ బిజీ దాటేశాడు సెకండ్ లా కార్ కన్నా ఫాస్ట్ అవుతున్నాడు కార్ కాదు మనకి ఫైనల్ ప్లేయర్ అంటే చూడు దాని ఫాస్ట్ అవుతాడు ఎగ్జిట్ అదేమా యా యా అయిపోయింది అయిపోయింది